ప్రైస్ లార్డ్ మీ అందరికీ దేవుని నామమున వందనాలు అండి. మోనరా, ఈరోజు దినక వాగ్దానం తప్పక మీ చేతి నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. కీర్తన గ్రంథం 130:7 ప్రేమని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, దేవుని యొద్దట కృప దొరుకుతుందట. ఎప్పుడైనా మీరు గమనించండి, యేసు ప్రభు దగ్గర మాత్రమే మీకు కృప దొరుకుతుంది. దేవుడే ఎప్పుడు నీ మీద కృప చూపించేవాడు. ఈ రోజు నువ్వు పాపంలో ఉన్నప్పటికీ, ఇదిగో ఈ రోజు నువ్వు భయంకరమైన దోషాల్లో ఉన్నప్పటికీ, దేవుని కృప నీ మీద ఉండటం వల్లనే ఈరోజు బ్రతికి ఉన్నావు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, దేవుని కృప లేనిది ఎవడు కూడా బ్రతకలేడు అని రాయబడి ఉంది. ప్రేమించారా, ఈ రోజు ఎందుకు ఆయన కృప ఇంకా నీ మీద ఉంచాడంటే, ఆయన యొద్దకు వస్తావేమో ఆయన, అందుకే ఇక్కడ రాస్తారు చూడండి, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. ఇంకా ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలను విడిచిపెట్టి సంపూర్ణమైన విమోచన పొందడానికి ఆయన దగ్గరకు వస్తావేమో అని ఆయన ఎదురు చూడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రిమిడి తిరుగుతారా, యువదీకాల సమయంలో దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు, ఇగో విమోచన క్రైదనం నీకు కావాలి అంటే, విమోచన నీకు దొరకాలి అంటే తప్పక నువ్వు ప్రభు దగ్గరకు రావాల్సిందే. ఎందుకో తెలుసా, ఆయనే విమోచకుడై ఉన్నాడు, సంపూర్ణమైన విమోచకుడై ఉన్నాడు. ఆయన దగ్గర సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. ఈరోజు పాపంలో ఉన్నావా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జీవిస్తూ ఉన్నావా, అనేకమైన దోషాలతో ప్రతిత్వం ప్రారంభిస్తూ ఉన్నావా, అయితే నువ్వు చేయాల్సిన ఏకైక పని ఏంటో తెలుసా, ప్రభు దగ్గరకు రావటం. ఈరోజు ప్రభు దగ్గరకు రా, ప్రభునికి విమోచన కలుగు చేస్తాడు. ప్రేమిడి బిడ్డలారా, ఇకనైనా ప్రభు దగ్గరకు రావడానికి సిద్ధపడండి. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధిలో గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. అయ్యా, మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు అయ్యా, నీ దగ్గర కృప దొరుకుతుందని, మీ దగ్గర విమోచన దొరుకుతుందని మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. నిజమే ప్రభువా, నీ బిడ్డలకు నైనా నీ కృప కలుగు చేయండి. అలాగే నైనా వారికి పాపం నుండి విమోచన కలిగించే గొప్ప దేవుడు నీవు మాత్రమే ఉన్నావు ప్రభువా. అయ్యా, వారికి విమోచన కలుగు చేయండి, బలపరిచి స్థిరపరచండి, మేలుతో నింపండి, సంపూర్ణమైన విమోచన పొందగలిగిన జ్ఞానం నీ బిడ్డలకు దయచేయండి. ప్రభువా, మీకు వందనాలు. అయ్యా, ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో ఈ వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో తప్పక ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, కృపాకరిగ్రహం చేత నింపమని, బలపరచి స్థిరపరచమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రయాణించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. మంచిది. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రైస్ లార్డ్.